ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం ఆరోగ్యంగా మంచి రక్షణ వ్యవస్థతో కాస్త ఎక్కువ కాలం పాటు మందులు హాస్పిటల్స్ అవసరం లేకుండా సుఖంగా బ్రతకాలంటే అనేక మంచు అలవాట్లు ఆరోగ్యానికి సంబంధించినవి ఆచరించాలని చెప్పుకుంటూ ఉంటాం మీరు నేను చెప్పిన విని మారుతూ ఉంటారు అన్నిటికంటే అనేక ఆహార నియమాల కంటే ఆరోగ్యాన్ని ప్రసాదించే మొట్టమొదటి హెల్త్ ప్రిన్సిపుల్ ది బెస్ట్ హెల్త్ ప్రిన్సిపుల్ ఎర్లీ డిన్నర్ అని నేను చెప్తూ ఉంటాను సహజంగా ఈ విషయాన్ని అందరికంటే ముందు నుంచి ప్రచారం చేసేది యూట్యూబ్ల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ పబ్లిక్ మీటింగ్స్ ద్వారా కానీ నేను ఒక్కడిని అది మీ అందరికీ తెలుసు కానీ ఇది ఎట్లా సాధ్యమని చాలామంది వెనకడుగేస్తూ ఉంటారు తొమ్మిదింటికో ఎనిమిదింటికో పదింటికో పదకొండింటి తింటూనే ఉంటారు కానీ మీలో చాలామంది కొన్ని రోజులు ఆచరించండి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు క్రమం తప్పకుండా చూడండి ఎర్లీ డిన్నర్ తినేసి మీరు లైఫ్లో వదలరని నేను చెప్తూ ఉంటాను అలా మీరు నా మాటను నమ్మి సిక్స్ టు సెవెన్ లోపే డిన్నర్ తినేస్తారు కొంతమంది ఫైవ్ టు సిక్స్ లోపే డిన్నర్ తినేస్తూ ఉంటారు ఇట్లా ఎర్లీ డిన్నర్ తినటం వల్ల మీకు రక్షణ వ్యవస్థ పెరుగుతుంది ఆరోగ్యమో మెరుగవుతుంది ఆయుర్దాయమో పెరుగుతుంది మీ అవయవాలు ముసలితనంలో కూడా యాక్టివ్గా ఎనర్జిటిగా ఉంటాయి వయసు పైబడుతున్నప్పటికీ వయసు గురి కాకుండానే కొంచెం యవ్వనంగానే ఎక్కువ ఆర్గాన్స్ అన్ని వర్క్ చేస్తూ ఉంటాయి మరి ఇవన్నీ ఎర్లీ డిన్నర్ వల్ల బెనిఫిట్స్ దీన్ని ఆచరిస్తుంటే మీకు ఒక పెద్ద సమస్య అందరికి వచ్చే డౌట్ ఏమిటంటే మరి ఎర్లీగా తినేయటం వల్ల నైట్ ఆకలిస్తుంది అసలు నైట్ ఆకలేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అసలు ఎందుకు ఆకలిస్తుంది ఆకలి అనే దానికి సంబంధం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆకలి అనేది మన మనసుకు సంబంధమైనది ఫస్ట్ అందుకని మీ మైండ్ని మేకప్ చేసుకుంటే ఆకలి నైట్ అవ్వదు హంగర్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వాలి హంగర్ సెంటర్ ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతుంది మనం ఆలోచనల ద్వారా దానికి ప్రేరణ కలిగిస్తే ఆకలిని తెలియజేసే సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి మీకు దానికి సంబంధించిన హార్మోన్స్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు మీకు ఆకలిస్తుంది అసలు హంగర్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వాలి అంటే మరి ఆలోచనలు వెళ్ళాలి ఇప్పుడు మంట మండాలి అంటే ఏదో ఒక పదార్థం ఉండాలిగా ఏది లేనిది మండదు కదండి అలాగే ఆలోచన లేనిది ఆకలి సెంటర్కి స్టిమ్యులేషన్ వెళ్ళదు కదా మరి ఆలోచన ఇక్కడ మీకు ఏముండాలి అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు డిన్నర్ తినేసేయమన్నాం ఇక నైట్ తినకూడదు నైట్ తినటం వల్ల అనేక జబ్బులు వస్తాయి రక్షణ వ్యవస్థ పడుకుంటుంది మీ ఆయుర్దాయం తగ్గిపోతుంది నిద్ర గాఢంగా పట్టడం తగ్గిపోతుంది అట్లాగే మీకు నైట్ తినటం వల్ల బజ్జులు వస్తాయి నైట్ తింట పడుకోవటం వల్ల గురకలు వస్తాయి నైట్ తినటం వల్ల మీరు ఏజ్ రాకుండానే ముసల్తానానికి గురవుతుంటారు ఇలా బరువు పెరిగిపోతారు అనేక నష్టాలు నేను చెప్తాను ఇవన్నీ మీ మనసులో ఉండాలి ఇన్ని లాభాల కోసం మీరు ఎర్లీ డిన్నర్ తిని త్యాగం చేస్తున్నారు లేట్ నైట్ని త్యాగం చేస్తున్నారు మీరు ఎర్లీ డిన్నర్ తినేసి మరి ఇన్ని బెనిఫిట్స్ కోసం మీరు త్యాగం చేస్తున్నారు మీరు ఇష్టపూర్తిగా చేస్తున్నారా బలవంతంగా నా కోసం చేస్తున్నారు ఎర్లీ డిన్నర్ ఒక్కసారి ఆలోచించండి మీరు ఇష్టపూర్తిగా చేస్తున్నారు మరి మీ ఇష్టపూర్తిగా అనేది మనసుకు సంబంధమైన విషయం కదా అందుకని నేను ఆరు గంటలు దాటితే తినను అని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు ఇది మీ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టంగా మీరు చేస్తే నేను ప్రొద్దుబోయక తినను నైట్ తినను అని మీరు మెంటల్గా ప్రిపేర్ అయితే అసలు మీ సంకల్పంలోనే లేదు నైట్ తిందాము అని సెకండ్ థాట్ రాదు కదా అంటే మీకు ఆలోచనే లేనప్పుడు ఇక మీకు ఆకలి అనిపించదండి మైండ్ కూడా అసలు వెళ్ళదు పదార్థం కనపడినివ్వండి అందరూ తింటుండనివ్వండి నేను తినను అనుకున్నారు కదా అందుకని మీకు ఆలోచన సెకండ్ థాట్ రాదు కాబట్టి ఇక ఆకలి సెంటర్కి వెళ్ళటం స్టిమ్యులేషన్ జరగటం అన్నది ఉండదు తద్వారా ఎంజైమ్స్ కానీ గ్రెలిన్ అనే హార్మోన్ కానీ ఏమీ రిలీజ్ కావు ఇది మెయిన్గా సంకల్పంతో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను మీలాంటి వాడినే కదా నేను ఆరింటికి ఐదింటికి తినేస్తా ఒక్కొక్కసారి పదకొండు పన్నెండింటికి నేను తినవలసింది పోయి రెండింటికి లంచ్ తినాల్సి వస్తుంది నాకు రెండింటికి తింటే ఈవినింగ్ సిక్స్కి ఆకలవ్వదు కాబట్టి నేను ఇక్కడ డిన్నర్ అస్సులు తిన్నాను రెండింటికి తిన్న దాంతోనే నెక్స్ట్ డే మళ్ళీ పది పదకొండింటి దాకా జూస్ తాకుండా అక్కడ అట్లాగా ఉంటాను కానీ నాకు ఎందుకు ఆకలి వేయదు మరి నేను రెండింటికి కూడా ఇప్పుడు ఈ రోజు ఈ ఎపిసోడ్ చెప్తున్నాను కదా నేను ఇప్పుడు త్రీ డేస్ ఏకభుక్తమే చేశాను మధ్యాహ్నం ఇప్పుడు వినాయక చవితి రోజును కూడా మధ్యాహ్నం ఒంటి గంటకు తిన్నాను మళ్ళా నెక్స్ట్ డే వరకు తినలేదు ఎందుకు అంటే కొద్దిగా రెస్ట్ ఇస్తే మంచిది అనిపించింది పండకు హెవీగా తిన్నాం కాబట్టి ఇవన్నీ తిన్నప్పుడు నెక్స్ట్ డే లేటుగా తిన్నాం లంచ్ నెక్స్ట్ డే సెలవు పెట్టేశాం ముందు రోజు కూడా ఆకాశం మబ్బుగా ఉండి ఆకలి లేదు అసలు కాబట్టి మధ్యాహ్నం తిని డిన్నర్ నట్స్ అన్నీ ఉన్నా తినకుండా వదిలేసాం ఇట్లా త్రీ ఫోర్ డేస్ నేను ఏకభుక్తం చేస్తున్నాను కానీ నైట్ ఎందుకు ఆకలి అవ్వలేదు నైట్ తేనెళ్ళు కూడా తాగలేదు ఎందుకు అంటే నేను ఇక నైట్ తినను అని మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు ఆకలి మీదకి వెళ్ళదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు రోజు రెండింటికి లంచ్ తింటారండి మీరు క్యారేజీ పట్టుకెళ్ళారు ఆఫీసులో ఉన్నారు పన్నెండున్నర ఒంటి గంటకి మీకు ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది మీ ఇంట్లో వాళ్ళు ఎవరో సడన్గా బయటికి వెళుతుంటే యాక్సిడెంట్ అయ్యి కాస్త హాస్పిటల్లో చేర్చారు మీరు అర్జెంటుగా రండి మీ నెంబర్ వాళ్ళ ఫోన్లో ఉంది కాబట్టి మీకు వెంటనే కాల్ చేస్తామని ఎవరో ఎవరో దోవపోయే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు హాస్పిటల్కి వెంటనే అటెండ్ అయ్యారు మీరు రోజు తినే క్యారేజీ పట్టుకుని హాస్పిటల్కి వెళ్తారా వెళ్ళరు అన్నీ వదిలేస్తారు సడన్గా వెళ్ళిపోతారు మరి రెండింటికి రోజు ఆకలి వేది ఇప్పుడు ఆకలి వేస్తుందే వేయ్యదు ఆ రోజు మూడు అవనండి నాలుగు అవనండి ఐదు అవనండి ఆకలి వేయదే ఎందుకు వేయలేదు మీ మనసు దీని మీద లేదు అసలు మనసు వేరే వర్క్లో బిజీగా ఉంది వాళ్ళకి జరిగిన ప్రమాదం గురించి బాధల్లో ఉన్నారు కాబట్టి ఇటు వర్క్ చేయదు అట్లాగే మెంటల్గా ప్రిపేర్ అయ్యారు నేను తినను అన్నప్పుడు అసలు ఆకలే వేయదు అందుకని మనసుకు మించిన మందు ఇంకొకటి లేదు అందుకని మొత్తం ఈ మనసులోనే ఉంది తాళం అంతా దీన్ని మీరు మేకప్ చేసుకోండి పైకి మేకప్లు కాదు దీనికి మేకప్ చేయండి అన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి కాబట్టి మీరు ప్రొద్దుపోయి తింటాం అనేది బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని బ్యాడ్ హ్యాబిట్ల కంటే బ్యాడ్ హ్యాబిట్ నైట్ ఆకలి వేయకూడదంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి ఎప్పుడన్నా నైట్ అంతా మేలుకొని వర్క్ చేయాల్సి వస్తుంది ఒకసారి తేనీళ్ళు తాగండి రెండుసార్లు తాగండి తప్పలేదు కానీ ఆకలి అనే ఫీలింగ్ మీకు రాకుండా ఉండటానికి ట్రై చేయండి మనసును అట్లా ప్రిపేర్ చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం